ఉడుత సాయం ఈ పాఠం యొక్క ప్రశ్న జవాబులను ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం తొందరగా సేతువు నిర్మాణం కొనసాగాలని ఉడత అనుకోవడంలో గల ఉద్దేశం ఏమిటి రాముడు లంకకు వెళ్ళి రావణుడితో యుద్ధం చేసి సీతను తీసుకొని రాదలచాడు అందుకోసం సముద్రంపై వారధిని నిర్మించమని రాముడు వానర సైన్యాన్ని ఆదేశించాడు ఎంత తొందరగా సేతువు నిర్మాణం జరిగితే అంత తొందరగా రాముడు లంకకు వెళ్ళి రావణుని సంహరించి సీతను తీసుకొని వస్తాడు అందువల్ల తొందరగా సేతువు నిర్మాణం జరగాలని కొనసాగాలని ఉడత అనుకున్నది రెండవ ప్రశ్న భక్తితో చేసే చిన్న పనైనా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది దీన్ని సమర్థిస్తూ రాయండి జవాబు ఉడత ఎంతో చిన్నది అది సేతు నిర్మాణంలో వానరులకు సహాయపడాలని అనుకున్నది రాముని పాదపద్మాలను మనసులో నిలుపుకున్నది అతని ఎదురుగా నిర్మల భక్తితో సముద్రంలో మునిగివచ్చి ఇసుకలో పొర్లి వెంటనే కట్టపైకి వచ్చి తన ఒంటికి అంటిన ఇసుకను విదిలించింది ఇలా మరలా మరలా చేసింది ఇది చూసి రాముడు ఎంతో సంతోషించాడు ఉడుతను లక్ష్మణుని చేత తెప్పించి పలు విధాల పొగిడి తన కుడి చేతితో తన వీపుపై నిమిరాడు కాబట్టి భక్తితో చేసిన చిన్న పనైనా పెద్ద ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చు మూడవ ప్రశ్న రాముడు ఉడత చేసిన సహాయాన్ని మెచ్చుకొని వీపును దువ్వాడు అలాగే మీరు చేసిన సహాయాన్ని ఇతరులు మెచ్చుకున్న సంఘటన గురించి రాయండి జవాబు నేను నా స్నేహితులతో కలిసి బడికి వెళ్తున్నాను అదే సమయంలో ఒక గుడ్డివాడు రోడ్డు దాటి అవతలకి వెళ్లాల్సి వచ్చింది ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అతడు పిలిచిన ఎవరూ వినిపించుకోవడం లేదు అప్పుడు నేను ఆయన దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టుకొని రోడ్డు దాటించాను ఆయన సంతోషించి చల్లగా ఉండు నాయన అని నన్ను దీవించాడు నాలుగవ ప్రశ్న ఉడుత సాయం పాఠం ఆధారంగా గోనబుద్ధారెడ్డి కథ చెప్పిన విధానం ఎట్లా ఉన్నది వివరించండి జవాబు ఈ పాఠం ఆధారంగా గోనబుద్ధారెడ్డి కథ చెప్పిన విధానం అందరికీ ఆసక్తి కలిగించే విధంగా సాగింది సంఘటన కన్నుల ఎదుట జరుగుతున్నట్టుగా ఉంది పరస్పర సహకారం మనుషులకైనా జంతువులకు అయినా అవసరమని తెలియజేస్తుంది ఉడతలాగానే అడగకుండానే ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన కలిగిస్తుంది ఉడత సాయం పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి జవాబు సముద్రంపై వానరులు వారధి నిర్మిస్తున్న సమయంలో వానర వల్లూకాలు నలుని చేతికి రాళ్ళు రప్పలు కొండలు తెచ్చి ఇస్తుండగా నలుడు వాటిని తీసుకొని సేతువు నిర్మాణం చేస్తున్నాడు ఆ సమయంలో ఒక ఉడుత తొందరగా సేతువు నిర్మాణం జరగాలి అందుకోసం ఈ వీరులకు చేయుతనిస్తాను అంటూ శ్రీ శ్రీరాముని పాదపద్మాలను మనసులో నిలుపుకున్నది అతను ఎదురుగా నిర్మల భక్తితో సముద్రంలో మునిగివచ్చి ఇసుకలో పొర్లి వెంటనే కట్టపైకి వచ్చి తన ఒంటికి అంటిన ఇసుకను రాలుస్తున్నది మళ్ళీ సముద్రంలో మునిగి ఇసుకను అంటించుకొని వారధిపై విధులిస్తూ ఉన్నది భక్తితో ఉడత చేస్తున్న చిన్న సాయాన్ని శ్రీరాముడు చూసి లక్ష్మణుణ్ణి పిలిచి నాపై భక్తితో ఉడత సముద్రజలాల్లో తడిసి ఇసుకను అంటించుకొని రాళ్ల మధ్య వదిలిస్తున్నది విధిలిస్తున్నది బలవంతులైన వానరులు కొండలను వృక్షాలను తెచ్చి తెచ్చివేస్తుంటే తానెంత తన శక్తి ఎంత అని అనుకోకుండా ప్రేమతో సహాయం చేస్తున్నది చూసావా అని అన్నాడు అది విన్న లక్ష్మణుడు నీ పాదాలను మనసులో నిలిపి భక్తితో గడ్డిపోచంత అంటే కొంచెం పని చేసినా కూడా అది కొండంతతో సమానం భక్తి ప్రధానం కదా అన్నాడు అప్పుడు శ్రీరాముడు సంతోషించి సుగ్రీవునితో ఉడతను తన దగ్గరకు తీసుకొని రమ్మన్నాడు సుగ్రీవుడు ఉడతను తెచ్చి శ్రీరామునికి ఇచ్చాడు శ్రీరాముడు ఉడతను పలు విధాల పొగిడి తన కుడి చేతితో తన వీపు మీద దువ్వాడు ఉడత వీపుపై మూడు రేఖలు చూడడానికి అందంగా ఆహ్లాదకరంగా ఏర్పడ్డాయి ప్రియమైన విద్యార్థులారా ఇవి ఉడత సాయంలోని కొన్ని ప్రశ్న జవాబులు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు వీడియోను షేర్ చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు